పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను అందరూ కూడా పండగ బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా ధూమ్ధామ్ మేము కూడా బాగా చేసుకున్నాము విజయవాడ వచ్చాం కదా ఇంకా ఒకసారి మిద్దె తోట చూపిద్దాము అని చెప్పి ఇది నేను ఎందుకు మాటి మాటికి చూపిస్తాను అంటే పెద్దవాళ్ళు కూడా చక్కగా ఈ ఏజ్ లో ఇలా చేస్తున్నారు అంటే ఎందుకు అంటే చేయగలిగిన వాళ్ళు ఎందుకు చేయకూడదు అనే ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతోటి నేను వచ్చినప్పుడల్లా మా మిద్దె తోట విజయవాడది చూపించడం జరుగుతుంది ఈ రోజు కూడా ఏంటంటే కొంత హార్వెస్ట్ ఉందన్నమాట హార్వెస్ట్ చేసుకుంటూ ఇదిగోండి చాంతి పూలు చూసారు ఎంత బాగున్నాయో ఇవి కూడా కొన్ని కోద్దాము ఎక్కువ కాదు ఎందుకంటే అసలు కొయ్య బుద్ధి ఎట్లేదు మొన్న అయితే మామయ్య గారు బుట్టతోటి ఇట్లా బుట్టడు బుట్టడు రెండు సార్లు అక్కడికి వస్తూ హైదరాబాద్ కోసుకొచ్చారనమాట అసలు ఎంత బాగున్నాయి కదా ఇంకా అవన్నీ కూడా మీకు తోట ఒకసారి చూపిస్తాను అంతకుముందుకి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది అంటే డెవలప్మెంట్ అనమాట అదంతా కూడా చూపిస్తాను ఈరోజు వీడియోలో నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అలాగే మామయ్య గారు మనకు తెలియకోకుండా ఏమేస్తున్నారో కూడా కనుక్కుందాం ఓకేనా ఎందుకంటే చక్క తోట అంతా పచ్చిపచ్చగా బాగుంది చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఎప్పటి ఏంటి ఉల్లితెల్లే ఏంటి గోళ రోజు మామయ్య గారు పూలన్నీ కూడా చక్కగా కోసేసి కనకంబరాలు కాకపోతే రోజు మాల కట్టరు రెండు రోజులకి ఒకసారి కోసేసి శుక్రవారం మంగళవారం మాల కడతారు అనమాట కొయ్యటం అయితే మాత్రం విడిలిని విడిలినట్టు కోసేసి ఆ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు ఒక్క పువ్వు కూడా కింద పడే పని లేదు అసలు మొన్న మేము వచ్చిన రోజు నుండి ఈ బోగన్విల్ల అసలు ఎంత బాగుందో మొత్తం రాత్రిపూట వీటిని క్యాండిడేజ్ని పైకి తీసుకొస్తే చీకట్లో ఇది ఇంత మెరుస్తూ ఉందన్నమాట అంత బాగుంది మొన్న వర్షానికి మొత్తం అంతా రాలిపోయింది నేను చక్క దీన్ని చూసి ఫోటో దిగొచ్చి చక్క పండగ రోజున అనుకున్నాము మొత్తం అయిపోయింది దీనికి కూడా కొన్ని ఉన్నాయి కొంత రాలిపోయింది అదే ఇదైతే అసలు మన బొకే ఉంటుంది చూసారా అట్లా ఎంత బాగుందో కాకపోతే ఏంటంటే ఇది అష్టోత్తరాలు చేసుకోవడానికి అని చెప్పి గుత్తులు కోసేస్తూ ఉంటారు చక్క కోసేయడం మూలంగా కొయ్యగా కూడా ఇంకా ఇన్ని ఉన్నాయి చూడండి మా మిద్దె తోట స్పెషల్ మాది మామయ్య గారు మిద్దె తోట స్పెషల్ హైలైట్ ఏంటంటే ఈ నిమ్మ చెట్టు అన్నమాట అసలు కొన్ని వందల కాయలు కాస్తుంది ఇది ఇవ్వండి ఒక గుత్తికి ఇట్లా మినిమం 10 పిందెలు వస్తాయి అన్నమాట అవి ఏమి రాలిపోవు అన్నీ ఉంటాయి కాకపోతే సైజే రాదు కాయ సైజ్ అంతా నిమ్మకాయల గోళికాయల్లాగా వస్తాయి అన్నమాట చూపిస్తూ ఉండండి ఒకటి తయారైన కాయ కోసి లోపల ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేవు ఇదే ఇక్కడ ఉంది అది గోళికాయలలో కాస్తాయి అవి గోళీలు ఆడుకుందామా గోళీలు ఆడుకుందాం గోళీలు ఆడిద్దంట పిల్ల ఇది సైజు పాపం దీనికి నేను అదే చెప్తున్నా మామయ్య గారు అన్ని మొక్కలకి ఇచ్చినట్టే దీనికి కూడా వేస్తున్నారంట సరిపోదు క్వాంటిటీ పెంచండి పాపం బలం చాలట్లేదు అని చెప్పా ఇదిగోండి చూసారా అట్లా వస్తాయి అన్నమాట పిందెలు ఇప్పుడు మనకి ఇష్టమైన పని చేద్దాము టమాటాలు ఉన్నాయి కోసేద్దాం మొత్తం కోసిన తర్వాత ముందు ఏమేమి ఉన్నాయో అన్నీ కోద్దాం కోసినాక అప్పుడు నేను మామయ్య గారిని అడిగి చెప్తా ఏమేస్తున్నారు అని చెప్పి ఎందుకంటే ఈ మధ్య నేను మోస్ట్లీ వర్మీ కంపోస్టే వేస్తారు కాకుండా ఇంకేదైనా వేస్తున్నారేమో అడుగుదాం ఇవి చెమల్లి పూలు ఇప్పుడు కొయ్యట్లేదు మామయ్య గారు చక్క విడిన తర్వాత కోస్తారు పొద్దున్నే వచ్చి కోసుకుంటారు చక్కగా అష్టోత్తరాలు అవి చేసినాక ఎంత చక్క పూజ మందిరం ఓపెన్ చేయగానే భలే వాసన వస్తుంది అనమాట ఇంకా ఇదంతా మా ఆకుకూరల సెక్షన్ అండి ఇక్కడ ఈ కొన్ని చుక్కకూర పాలకూర పుదీనా అంతా ఉంటుంది పుదీనా చూడండి అసలు ఎంత బాగుందో పుదీనా చూసారా ఎట్లా ఉందో ఇది ఇది ఒక రకమైన పుదీనా అనమాట దీని ఫ్లేవర్ వేరే వస్తుంది ఇంకా పాలకూర ఇది మన సిలోన్ బచ్చలి సంజనాకు కూడా బాగా తెలిసిపోతున్నాయి ఈ మధ్య అన్ని చిక్కుడు పాదులు పెట్టారు ఒక నాలుగు అలాగే బెండలు కూడా ఇప్పుడు సమ్మర్లో మనకి బెండకాయలు బాగా రేటు ఉంటాయి ఇప్పుడు పెట్టుకుంటే చక్కగా సీజన్ సరిపోతుంది అనమాట ప్యాషన్ ఫ్రూట్ ఇప్పుడే పిందెలు పడుతున్నాయండి మొత్తం ఇంతకుముందు బాగా ఇదంతా కూడా పాకేసింది ఎక్కువైపోయిందని చెప్పి మామయ్య గారు మొత్తం కట్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా కొంచెం వస్తూ ఉందన్నమాట ఇది మనం చేసుకున్నాం కదండి టవర్ గార్డెను ఆ టవర్ గార్డెన్ దానిలోనే పాకెట్స్లో అటొకటి ఇటొక దాంట్లో పెట్టారు
అసలు చూడండి ఒక మొక్క ఇది ఎట్లా పూసిందో చూడండి ఇంకా ఇందులో ఏమి లేనట్ల లెక్క అన్నమాట ఇంకా అన్ని దీనికి డబుల్ ట్రిపుల్ పూలన్నీ కోస్తారు ఇదిగోండి ఇదేంటంటే మనకి ఇప వేర్ నుంచి మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట వేర్లు చూసారా కోకోపీట్ ఇవన్నీ వేసుంచినట్టు ఓ ఈ మన కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు వస్తుంది చూసారా మట్టి కారుతనట్టు ఉంది అందుకని చెప్పి పీచు పెట్టారు ఇక్కడ ఇవి కూడా బెండ మొక్కలు ఇది సెకండ్ బ్యాచ్ పెట్టినట్టు ఉన్నారు ఆ దాని తర్వాత ఒక వారం తర్వాత పెట్టినట్టు ఉన్నారు ఇవి వంకాయలు ఉన్నాయి కోసేస్తున్నారు మా అయ్యగారు అసలు ఈ వంకాయలు చూడండి నవ నవలు ఆడుతూ ఉన్నాయి ఏం చేస్తున్నారు మా అయ్యగారు స్పెషల్గా మామయ్యగారు ఏం చేస్తున్నారు స్పెషల్గా నేను ఏం చేసేది లేదమ్మా ఊరికి వారానికి ఒకసారి నిమ్మాయిలు కొడతాను కొంచెం పెస్ట్స్ ఎక్కువ ఉంటే బేకింగ్ సాల్ట్ మన వెనిగర్ కొద్దిగా నాలుగు డ్రాపులు వెనిగర్ వేసి స్ప్రే చేస్తాం మిగతా అన్నీ మామూలుగా ఈ వారానికి ఒకసారి ఇది కొడుతుంటాను ఎరువు మాత్రం వారానికి పది రోజులకి కొద్దిగా ఎంత చుట్టుపాదులాగా తవ్వి అప్పుడు ఇంపార్టెంట్ అన్నమాట అది మనం చేయకూడదు ఇంకేంటంటే హడావుడి ఎక్కువ అయిపోయి ఈ మధ్య చేయకండి పట్టుకి పండగ హడావుడిలో కొయ్యలేదు కొయ్యాల్సిన టైంకి ఈ పండిపోతున్నాయి అబ్బాయి ఇది అయితే కారం ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట మొక్క నోటికి తగిలిందంటే సర్రం అంటాం ఇది ఒక్కటే చెట్టు ఉంది వాళ్ళకి సరిపోతాయి అన్నమాట కాయలు గోరచిక్కుడు యాక్చువల్గా పెట్టారు నాలుగు మొక్కలు పెడితే అది అంతకుముందు వాచ్మెన్ అమ్మాయి సరిగ్గా వాటరింగ్ మొన్నటిదాకా అక్కడ ఉన్నారు కదా హైదరాబాద్లో వాచ్మెన్ అమ్మాయి సరిగ్గా ఇది చేయక చచ్చిపోయినాయి అన్నమాట ఇది రెండే బతికినాయి ఈ గోరచిక్కుళ్ళు ఒక ఐదారు మొక్కలు పెట్టారు ఎందుకంటే కూరకు సరిపోవాలి అంటే మనకు కనీసం ఒక మూడు పాదులన్నా ఉండాలి అప్పుడు సరిపోతుంది ఇది వాచ్మెన్ అమ్మాయి సరిగ్గా వాటరింగ్ ఓవర్ వాటరింగ్ చేసేసి కుళ్ళిపోయి మొత్తం మొక్కలన్నీ చచ్చిపోయినాయి ఈ రెండే బతుకున్నాయి అన్నమాట ఇది దొండ చెట్టు అండి ఆ పాత దొండ చెట్టులోనే దుంప తీసి ఇక్కడ పెట్టాము ఇది కాఫీ మొదలు వచ్చినాక అది కట్ చేశాను అది కట్ చేసినాక రేపు చిగురు వచ్చినాక ఆ మట్టి అంతా మార్చి దాంట్లో ఎరువును మళ్ళీ కోకపిట్ట అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక అక్కడ దుంప పెడితే రెండు మా కూరకు సరిపోతాయి అన్నమాట ఇదిగోండి ఇది ఇప్పుడే మొదలైంది కాపు ఇప్పుడే మొదలైంది చూసారా కొన్ని ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి పోద్దాం నాకెంత ఇష్టమో హార్వెస్ట్ చేయడం మా మామగారు ఎందుకంటే డబల్ మొత్తం అని వాటిని పూర్తిగా తయారవనకుండా పూలంకి వచ్చేస్తారు ఇది మా జంబో వంకాయ చెట్టు అండి ఇది మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను మాకు ఎప్పుడు నాలుగు మూడు కాయలు కాస్తూ ఉంటాయి ఇవి మాకు సరిపోతుంది ఒక పాదైనా ఇవన్నీ ఇప్పుడు అరడజన కాయలు ఉన్నాయి కోసేయండి అన్నీ కోసేయండి మొన్న లక్ష్మి కోసేయండి అంది అంతకుముందు రెండు కోసా కోస్తే మొన్న అంటది ఇత్తనాలు కూడా రాలేదండి చాలా పెద్దవి అవుతాయి అనుకుంటా ఇదిగోండి ఇవి ఇంకా పెద్దవి అవుతాయి కాకపోతే ఏంటంటే ఇవాళ వీడియో తీస్తున్నాం కనుక కోస్తాము ఇదిగోండి ఇది మల్లె చెట్టు ఇది శ్రీలంక మల్లె అని చెప్పి తెచ్చిపెట్టారు మామయ్య గారు ఇది ఎలా ఉందంటే పువ్వు చుక్క మల్లి కాకుండా అటు మన కగడ మల్లి కాకుండా ఇది ఒక వెరైటీగా ఉంది పూసి ఉంటే కనుక మీకు అర్థమయ్యేది మొత్తం అన్నీ కూడా కోసేద్దాము గబగబా లైటింగ్ ఊరికే డల్ అయిపోతుంది టిప్పు అర్థమైందా మామయ్య గారు చెప్పిన టిప్పు వాళ్ళు జస్ట్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నారంట ఎక్కువ ఉంటేనేమో వెనిగరును బేకింగ్ సోడా కొంచెం వేసి అది కలిపి స్ప్రే చేస్తున్నారంట ఇంకా ఎరువు కింద వెర్మి కంపోస్ట్ కాకుండా కొత్తగా ఇది మనమైతే ఎగ్ ఎమల్షన్ వాడతాము ఎగ్ కాకుండా వాళ్ళు ఎగ్ తిన్నారు కనుక శనగపిండి కలుపుతున్నారంట నూనె ద్రావణం దానికి శనగపిండి కలిపి చేస్తున్నారంట
अभी एला चेयाली अने तेलुसुकोवाली अंटे कमेंट सेक्षन लो तेलियजेयंडी नेनु मीकु ओकसारी चेसि चूपिस्तानु नाकु ऐडिया उंदी अदि कूडा इदि इदोक इत्तनम अन्नमाट इंतकु मुंदु मन दग्गर उंडेदि कदा ई इत्तनम अदि डल अयिपोतुंदि लैटिंग अनि चेप्पि इद्दरं कोस्तामु इदि टमाटा मोक्कलु चक्कगा ओक ड्रम्लो ఒకటే మొక్క పెట్టారు ఎక్కువ కాకుండా పెద్ద డ్రమ్ లో దాంతో ఏంటంటే బాగా మొక్క గ్రోత్ అనేది బాగుంది ఇంకా మనకు తెలిసిందే కదండి ఎక్కువ ఎంత చిల్లలొస్తే అంత కాపు ఉంటుంది సో బుషిగా పెరిగితే గనక కాపు కూడా బాగుంటుంది నేను గోసై కాస్తుంటే వేసి వేస్తా ఉంటది ఎర్ర తీసుకో బాగా ఎర్ర తీసుకో ఈ టమాటాలు ఇట్లా కోసిని అప్పుడు కోసిని అప్పుడు అప్పుడు దోర దోర ఈ మంచిగా పచ్చడి చేసుకుంటే భలే ఉంటది ఇదిగోండి పసుపు ఇది యాక్చువల్ గా నీళ్ళు ఆపలేదు కదా పోయటం అందుకని పచ్చగానే ఉంది మనకి మట్టి కింద పోస్తే గాని రాదు మామయ్య గారు జామ్మక మొలిసింది ఉంచుతారా मन को अवदार पोया मट्ट अदे अद डैमेज अभी मट्ट कोयानी मन वाल वेट इन तरह तीय बेटर डैमेज मावयार लागमाक మొలసెట్టండి మొన్న ఏడకాయలు సునీత హార్వెస్ట్ చేసింది మళ్ళీ అప్పుడు పోత మీద ఉంది కదా ఇప్పుడు 13 పిందలు బండి ఇంకా బోల్డ్ అంత పోతుంది లక్క కూడా పెట్టుకున్నారు మా మామయ్య గారు 13 కాయలు ఉన్నాయి పైన 6 ఉన్నాయి ఇక్కడ 7 ఉన్నాయి సరే ఉన్నాయి ఇంకా బోల్డ్ అంత పోతుంది మీకు మీరే దృష్టి పెట్టుకోండి రుబులు మీ హడావుడు ఏంటి అసలు చూడ ఎట్టుందో మురుగుతో లేదా ఇగోండి హార్వెస్ట్ అయితే ఇది ఉంది ఒక ఎంత ఉంది అనేది కాదు వాళ్ళు ఈ ఏజ్ లో ఇలా వ్యాపకం పెట్టుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ మీకు చూపించడం మర్చిపోయాను అసలు మెయిన్ ఇది ఉంది ఇది పార్జాతం మొక్క 3 మంత్స్ కూడా అవలేదండి అక్కడి నుంచి మాకు పడి మొలుస్తాయి కదా మొక్క తీసుకొచ్చి పెట్టారు ఇగోండి పూలు వస్తున్నాయి చూసారా చక్కగా ఇట్లా డ్రమ్ లో అయినా పెట్టుకోవచ్చు ఇంతకు ముందు మాకు వాకిట్లో ఉండేది అసలు ఎంత పువ్వు అంటే ఏరి 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 ఒక పెద్ద తాంబూల పళ్ళం అంటే పూలొచ్చాయన్నమాట కింద అన్ని పూలు పూసాయి ఇప్పుడైతే మాత్రం చక్క డ్రమ్ లో పెట్టారు కొంచెం అది దాన్నేడ వేరే మొక్కలకు ఎఫెక్ట్ అవ్వకుండా కొంచెం పెద్దదైనకి తీసి ఇవతలు పెట్టుకోవచ్చు అలా ప్లేస్ ఉంది గనుక అదండి మరి ఈ రోజు మామగారి మిద్ది తోట స్పెషల్ వీడియో అలాగే మామగారి స్పెషల్ చిట్కా కూడా మీకు చూపించాను మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా चूसी इंस्पिरेशनल फील वाल गार्डनिंग स्टार्ट अवकाश उ तप्पकुंडा शेयर चेंडी वीडियो एला उंदनेदी कमेंट रूप में तेलियजेयंडी मरी पेद्द कमेंट अयिना पेट्टोच्चु नो प्रॉब्लम बट कमेंट रूप में तेलियजेयंडी मरी अंदरू बागुंडाली अंदरू मनं उंडाली अनि आशिस्तू मी सुनीता